Shankaram Shankaracharyam Kesavam Badarayanam Sutrabhashya Krita Vande Bhagavantau Punapunaha Om Sarvamangala Mangalye Sive Sarvardha Sadhike Sharamye Trayambake Gauri Narayani Namostute Om Sahana Vavatum Sahanau Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavadhitamastu Mavidvishavahai Om Shanti 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 Harihi Om Tat Sat Om Pavitratma Swarupulegu Priyatma Bandhurara Viveka Chudamani Nota Debbayava Shlokam Panchendriyaihi Panchabire Vahurotrubihi Prachiyamano Vishayajyadharayam Jajvalyamapo Bahuvasanindanaihi Manomayagnirdhati Prapancham Manom Mano maya agnidhati prapancham. ఈ మనోమయ కోసం కోసం చెప్తున్నారండి. దీని యొక్క ప్రభావాలన్నీ కూడా మనోమయం అంటే జ్ఞానేంద్రియాలు ఐదు మనస్సు కలిసి మనోమయం. మరి మనోమయంలో ఏముంటున్నాయి అంటే కామ సంకల్పో విచికిత్సో శ్రద్ధ అశ్రద్ధ హ్రీహి ద్రీహి ధృతిహి బ్రీహి ఇతేతసర్వం. ఈ కామము కోరిక సంకల్పము సందేహము శ్రద్ధ అశ్రద్ధ ధైర్యము అధైర్యము లజ్జ భయము ఇదంతా మనస్సు స్వరూపమండి. ఇది సామాన్యం కాదు. ఆ రెండింటికన్నా చాలా ఎక్కువ పెద్దది ఇది. అన్నమయము తినడమే దానికి ప్రాణం, దానికి వెళ్ళి రావడమే. ఇది ఉందా? ఓ, ఇది మొత్తం అందరికీ 33 చెట్లు తాగిస్తుంటుంది అనమాట. అందుచేత దీని బలగం ఎక్కువ. పంచేంద్రియై పంచభిరే వహోత్రుభి. అయితే ఎవడు స్వాధీనం చేసుకున్నాడో, ఎవడు ఆ యొక్క నియమనిష్ఠుడు ఉన్నాడో, వాడికి మహా సంతోషాన్ని ఇప్పిస్తుంది అనమాట. అందుకే ఏం చెప్పారు, మనయో మనుష్యాణం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్తం నీ ముక్తి వెయ్యి నీ విషయం స్మృతం అన్నారు. మనస్సే బంధానికి కారణం, మనస్సే ముక్తికి కారణం. అది మనం చేసిన అభ్యాస బలం చేత, అభ్యాసంతో చక్కగా ఆ మనస్సు ఆనందాన్ని ఇప్పిస్తుంది. దీనికి పంచేంద్రియై పంచభిరే వహోత్రుభి. ఈ మనోమయాగ్ని అంటే ఏమిటి? మనోవికారముగు అగ్ని. ఇప్పుడు ఏంటంటే, ఒక హోమం చేస్తే మనకు సామాన్లన్నీ ఉండాలి కదండి. ఆ సామాన్లతో ఉంటే కానీ హోమం అవుతుందా? హోమం చేస్తే అగ్ని ఉండాలి. మొట్టమొదట అగ్ని లేకపోతే ఎక్కడేస్తాం? అగ్నిలో కట్టి సమిధులు ఉండాలి, నెయ్యి ఉండాలి, నవధాన్యాలు ఉండాలి, ఆ యొక్క అన్నీ దానికి ఏ హోమం చేస్తే దానికి సమయం ద్రవ్యాలు ఉండాలి. అలాగనే ఈ మనోమయ కోశం ఉన్నది ఒక హోమాగ్ని. ఇది ఒక హోమకుండం అండి, అగ్నికుండం. ఇక మరి ఆ హోమం అనేకి మనకి హోత్రుభి, ఆ హోతలు ఉండాలన్నమాట. మంత్రాన్ని చెప్పి చక్కగా ఆ యొక్క ఏమి ఆజ్యధార వేయాలి కదా. అందుచేత ఈ హోత్రుభి వీళ్ళేమండి, పంచభిరే హోత్రుభి అన్నారు. అంటే పంచహోతల చేత ఘృతధారలచే వృద్ధిని పొందించున్నది. ఇంకా ఏమిటి దీనికి? ప్రచీయమానసన్. మరి ఇప్పుడు మనకి హోతలయ్యారు, ఆజ్యధార వీరు హోతల చేత ఆజ్యధార చేస్తూ ఉన్నారు. ఇక్కడ దీనికి ఏమిటండి? విషయ విషయాజ్యధారయా. దీనికి ఏమిటండి? ఆజ్యం అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము,
అవి అన్నమాట వీటికి. వీటికి హోత్రులు ఎవరంటే జ్ఞానేంద్రియాలు. మనస్సుకి ఋత్వికులు ఎవరో జ్ఞానేంద్రియాలు అన్నమాట. మరి ఆ ఋత్వికులకి నెయ్యి ఉండాలి కదా, ఆ నెయ్యి ఏమిటి, శబ్దాది విషయాలు అన్నమాట. శబ్దము, స్పర్శము, అలాగనే రూపము, రసము, గంధము, ఇదే ఆజ్యధార. ఆ శబ్దమునంది ఆసక్తి, ఇదొక ఆజ్యధార. రూపమునందు ఆసక్తి, అదొక ఆజ్యధార. అలాగనే ఆహారమునందు ఆసక్తి, అదొక ఆజ్యధార. అలాగనే సుగంధ ద్రవ్యాలయందు ఆసక్తి, అదొక ఆజ్యధార. అలాగనే ఈ స్పర్శ సుఖము, ఇదొక ఆజ్యధార. ఈ ఆజ్యధార ద్వారా ఏమవుతుంటుందండి, ఆ మనోమయమైన అగ్ని ఉంది కదా కొండ అగ్నికి, అది ప్రజ్వలిస్తూ ఉంటుంది అన్నమాట. అది సామాన్యముగా ఆగదు. అంది ఇంకా మరి కొన్ని దానికి కట్టెలు ఉండాలి కదా, ఎంత ఆజ్యం పోసినా ఒట్టి అగ్నిలో ఆజ్యం పోస్తే ఏమి లాభం ఉంది, కట్టెలు వేసి దానికి ఆజ్యం వేస్తేనే దానికి ఫలితం ఉందన్నమాట, బాగా మండుతుంది. దీనికి ఏముంటాయా మరి అంటే, బహు వాసన ఇంధనై. దీనికి ఏమిటంటే బహు వాసనా విందని, నానా విధములైనటువంటి ఈ మలిన వాసనలన్నీ కట్టెల చేత జాజ్వల్యమానమవుతుంది. మలిన వాసనలన్నమాట వేద విరుద్ధ కర్మలను ఆచరించేస్తుంటే ఏమవుతుంటుంది, అది ఇంకా మలిన వాసన కింద అవుతుంది. ఆ మలిన వాసన ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇతరులకు హాని, తన స్వార్థము, తన పేరు, తన గొప్ప సంపాదించుకోవాలనే చూస్తుంటుంది ఈ వాసన. ఆ మనోమయమైన అగ్ని ఆ విధంగా ప్రజ్వలుతుంటుంది, రజోగుణం పుట్టిస్తుంటుంటుంది. ఇతరులని మాట మాత్రం వినరు, మన మాట విన్నా వాళ్ళ మాట విన్నంతవరకు ఈయనేమో ఊరుకోడు. ఇటువంటి ప్రజా ప్రజ్వలంగా ప్రపంచం ఈ లోకాన్ని దహితీ దహించుచున్నది. ఇది ఎలాంటిదంటే మొత్తం ప్రపంచాన్ని అంటే జనుల్ని లోకాన్ని నాశనం చేసేస్తుంది. ముందు అంటే ఏమిటి, ముందు తన నాశనం చేసుకుంటుంది, ఇతరులు నాశింపజేస్తుంది. అందుచేత ఇది చాలా ఏమి క్రిటికల్, దీన్ని జయించుకోవాలి మనం. కాబట్టి చెప్తున్నారు, ఈ సమస్త జనులను ఈ మనోమయ అగ్ని కారుసిచ్చు దహించినట్లా సకల వాసనలకు లోనయి చింతాజాలమునిచే ఉడికిస్తూ ఉంటుంటుంది అన్నమాట లోపట. చెడ్డ మనస్సే సమస్త ప్రపంచమును విషయముగా చేసి దాహరూపమవుతున్నది అన్నమాట. అదే మంచి మనస్సు అనుకోండి, చక్రమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతుంటుంది. ఇందుచేతనే సంసార అమృతమయ కిం విషమయ అన్నారు. సంసారం అనేది అమృతమయమా విషమయమా అని ప్రశ్న అన్నమాట. అప్పుడు ఏమిటి, మనస్సు మంచిది అయితే అమృతమయం, మనస్సు చెడ్డదైతే విషమయం. అది అందుచేత ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు. తన తానే ఉద్ధరించుకోవాలి. భగవద్గీత కూడా తాని సర్వాణి సంయమ్యయుక్త ఆసీత మత్పర. మొదట ఇంద్రియాలను గ్రహించి తరువాత మనస్సుని భగవంతునిపై ఉంచాలి అని చెప్పుటకు కారణం, అగ్ని అనగా సమిధిలే దాహరూపంగా ఉన్నవి, కాష్టముల కన్నా అగ్ని వేరు కానేరదు. అందుచేత ఆ ప్రకారం వాసన కన్నా మనస్సు వేరు కాదు. ఒకరు గుర్తుపెట్టుకోవాలి, కాష్టం ఉంటేనే అగ్ని, మనస్సు ఉంటేనే వాసన, మనస్సు ఉంటేనే వాసన. సకల వృత్తులు సముదాయమే మనస్సు అనమాట. అందుచేత ఆ మనస్సును మనం ఇప్పుడు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనోమయ కోసం దాటిన అవుతుంది. ఇంకా మనోమయ కోసం విస్తారణ చేస్తున్నారు 171వ శ్లోకం. నహ్యస్త విద్య మనసోతిరిక్త మనోహ్య విద్యాబంధ హేతు తస్మిన్ వినష్టే సకలం వినష్టం
విజృంభితే అస్మిన్ సకలం విజృంభతి. చక్కగా చెప్తున్నారండి ఈ శ్లోకంలో. మనస్సు నహి అస్తి అవిద్యా మనస అతిరిక్త. మనస్సే అవిద్య అండి. ఈ మనస్సు కంటే అవిద్య కానీ మాయ కానీ వేరే లేనే లేదు అది. అందుచేత మన మనస్సు అన్నటువంటిది శాస్త్ర ప్రక్రియానుసారముగా పెద్దలు చెప్పినట్టు అనుభవజ్ఞులు చెప్పిన సారముగా మనం నడిపించాలి మనస్సుని. అని తెలియదండి, చిన్న కురవాడికి ఏం తెలుస్తుందండి? వాడికి తెలియదు. చిన్నప్పుడు మరేటి వాళ్ళని వీళ్ళని కొడతాడు, కాలుతో కొడతాడు, మనం ఏం చేస్తాం? అయినా కాలుతో కొట్టకు, పెద్దవాళ్ళకి దండం పెట్టంటావా లేదా? వాడు అశుద్ధాన్ని చేత్తో పట్టుకుంటాడు, పక్కన మంచిదిని పట్టుకుంటాడు. అది అశుద్ధం, దాన్ని పట్టుకోకు అని చెప్తే కదా అప్పుడు మానతా. లేతే మనస్సు ఎలాంటిది? ఏగలాంటిదండి. ఏగేమో స్వీట్ కొట్టు మీద వాళ్తుందండి, బురదలో వాళ్తుంటుంది. అలాగే మరి ఈ మనస్సుని మనం బుద్ధి, మనస్సుకి బుద్ధి చెప్పాలన్నమాట. బుద్ధి మనస్సుని కంట్రోల్ చేస్తుంది. అందుకే బుద్ధికి ఎక్కించుకోవాలి జ్ఞానం. మనస్సే అవిద్య. ఈ మనస్సు కంటే అవిద్య కానీ మాయ కానీ వేరు లోకంలో లేనే లేదు. కాబట్టి ఈ మనస్సే సంసారానికి కారణం. అది ఎప్పుడు నశించిందో సమస్త ప్రపంచం విలమైపోతుంది. ఇంట్లో ఒక్కసారి మనకు మనస్సు దేని మీద లేదనుకోండి, ఎప్పుడు ఏమనుకుంటే ఏమి తిండి తినమన్నా తినడా ఆయన తింటానులే అంటాడు. చూడ మనస్సు అనమాట అది. అదే ఇంట్లో తన మాట ఎవరు వినలేదనుకోండి, అప్పుడు మనస్సు మారిపోతుంది, వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కాకుండా విచారణ ద్వారా మనస్సును స్వాధీనం చేసుకోవాలి. ఈ చిత్తమేవ సంసార చిత్తే చలతి సంసార నిశ్చలే మోక్షయే వహి అని ఉపనిషత్తు కూడా చెప్తూ ఉంది మనకి. చిత్తమే సంసారం, చిత్త యొక్క నిశ్చలమే మోక్షం. మనస్సు ఎప్పుడు ఈ చిత్తం నిశ్చలమైందో అదే మోక్షమని. ఈ విధముగా మనస్సు అన్నటువంటిది చాలా ఇది. అందులో ఇంక ఒక మహానుభావులు రాస్తున్నారండి ఉదాహరణలో. కపిరపిచ కాపిశాయన మదమయత్తమత్తః వృచికీన సందష్టః అపిచ పిశాచ గ్రస్తః కిం భ్రూమో తస్య వైచిత్ర్యం. మనస్సిక వైచిత్ర్యం అని చెప్తున్నారు. ఎలాంటిదంటే మనస్సు అంటేనే ఒక మహనీయుడు చెప్తున్నారండి, కోతి ఆట అసలే కోతి చెప్పారు. కోతికి జలతారు కుల్లా ఏటికి అన్నారు. జలతారు పచ్చి కోతికి ఏమి లాభం అండి? చింపి 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 నాలుగు మొక్కలు చేద్దాం కోతి అనమాట. అందుకే మన వాళ్ళు కోతికి పుండుగాని పుట్టిందంటే గీసి 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 దాన్ని బ్రహ్మరాకాశ చేస్తారు. కోతి పుండు బ్రహ్మరాకాశ అంటారు దాన్నే. అసలే కోతి అనమాట. ఆ కోతి ఏం చేసిందంటే అక్కడ ఏదో ఒక కళ్ళు కొండ పెడితే టమాలను అది ఇది తాగేసింది అనమాట. కళ్ళు తాగితే ఏమైపోయిందండి? అసలే దానికి చెప్పలత్వం. ఇంకా అది కళ్ళు తాగితే ఉందా? కళ్ళు తాగిపోయి ఆ చెట్టు ఎక్కబోతూ ఉంటే చెట్టు మీద ఒక తేలు ఉందండి, ఆ తేలు కాటేసింది. ఇక చూడండి దానిది అదేసిందే. ఆ చెట్టు మీద చాలా కాలం ఒక పిశాచం ఉందన్నమాట. ఇక దానికి అది ఆహ్వానించింది. ఇప్పుడు ఇక దాని సంగతి చెప్పాలా? అది అసలే పది గొంతులేస్తుంది. అది కళ్ళు దాగింది, ఇక దానికి తేల్చేది కరవబడింది, పిశాచం పట్టుకుంది. ఇంకా దాని చలన స్వభావిషి ఏమీ చెప్పాలా? బ్రహ్మదేవుడు కూడా వర్ణించడు ఇక సమర్థుడే ఆ చలనానికి. ఆ విధంగా మనస్సు కూడా అట్టిదేనండి ఇది. ఇట్టి చలనం ఉడుగుటే అచల స్థితి అంటారు. ఇదే సంసార శమము. ఎందుకంటే ఆ మనస్సును స్వాధీనం చేసుకోవడమే శమము అంటారు. శమము అంటే ఏమిటి? అంతరింద్రియ నిగ్రహము అనమాట. ఈ విధంగా 172 శ్లోకం చెప్పబోతున్నారు. స్వప్నే అర్ధశూన్యే సృజతి స్వశక్త్యా భోక్త్రాది విశ్వం మన ఏవ సర్వం తథైవ జాగ్రత్యపి నో విశేషః తత్సర్వమే తన్మనసో విజృంభనం. మనస్సే చెప్తున్నారు, మన ఏవా మనస్సే అర్ధశూన్యే ఏమిటి? సర్వవస్తురహితమైనటువంటి స్వప్నే ఆ స్వప్నమందు
స్వశక్త్యా తన శక్తి చేత భోక్త్రాది విశ్వం అహం కర్త భోక్త మొదలగు కర్తృ కారణ కార్యరూప ప్రపంచాన్ని సృష్టిస్తుందండి మనస్సు. జాగ్రత్త వాసనలన్నీ లోనించుకొని మనస్సు స్వప్నములో అనేక రకరకాల సృష్టిని చేస్తుంది. ఎలాగైతే సృష్టికి ప్రతిష్ఠించేవాడు విశ్వామిత్రుడు అంటారో అలాగనే ఈ పరమాత్మ సృష్టికి ఇది ఒక విశ్వామిత్రుడిలాగా ఇది ఒక ప్రతిష్ఠి చేస్తుంది ఈ మనస్సు అనమాట. జాగ్రత్తపి స్వప్నములు ఆ విధంగా చేస్తుంది కదా, జాగ్రత్త దశ ఎందుకు కూడా ఇది సృజిస్తూనే ఉన్నది. నో విశేష భేదమేమీ లేదు, ఇదంతయో మనస విజృంభణం, మనస్సు యొక్క స్ఫూర్తి అంటున్నారు. అందుచేత జాగ్రత్త దశందేమండి, నానా విధ్వస్తు సంతానములను భోక్తభోగ్యాది భావములను అనుభవిస్తున్నాడు. స్వప్నములో ఏ వస్తువు ఉండదు, బాహ్య ప్రపంచమేమి అక్కడ కనిపించదు. కనుమూసినంత మాత్రాన్ని ఈ స్థూల ప్రపంచమే కనిపించడం లేదు, స్వప్నావస్థయు అట్టిదే. కాబట్టి స్వప్నావస్థలు ఇదివరకు అనేక విషయములందు ప్రవర్తించి సంస్కార రూపముగా మనస్సున్నది, అది తానే కర్త రూపముగా కారణ కావ్య రూపముగాను భోక్తృ భోగ్య రూపముగాను భోగరూపముగా ఉన్నది ఉంటున్నది. అందుచేత మనస్సే కల్పితం. ఈ మనస్సు యొక్క విశేషాన్ని చెప్తున్నారు 173లో. సుషుప్తి కాలే మనసి ప్రలీనే నైవాస్తి కించిత్ సకల ప్రసిద్ధే అతో మన కల్పిత ఏవ పుంస సంసార ఏతస్య నవస్తుతోస్తి. జాగ్రత్త స్వప్న కాలాలు ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు సుషుప్తి విషయాన్ని చెప్తున్నారు. మనస్సు యొక్క విస్థితిని సుషుప్తి కాలే, ఆ సుషుప్తి కాలమందు, సుషుప్తి అంటే ఏమిటండి, గాఢంగా నిద్రపోవడం, దీన్ని సుషుప్తి అంటారు. జాగ్రత్తలో తెలుస్తాయి, స్వప్నములో తెలుస్తాయి, సుషుప్తిలో ఏవి తెలియదు. తాను ఎక్కడ పడుకున్నాడో తనకే తెలియదు అనమాట. ఆ విధంగా మనస్సు ప్రలీనే సతి, ఆ సుషుప్తి అవస్థ ఎందు ఈ మనస్సు లీనమవుతూ ఉంటుండగా కించితు నైవాస్తి, అక్కడ కొంచెమైనా ఏమీ లేదు కదా. సకల ప్రసిద్ధేహే, ఈ విషయం అందరికీ తెలుసు. ప్రతి జనాలకు కూడా అందరికీ మానవులకి తెలుసు. అత ఈ కారణం వలన ఏతస్య పుంస, ఈ పురుషునికి సంసారము మన కల్పితమేవా. సుషుప్తులు ఏం తెలుస్తుంది, ఏ మనస్సు ఎక్కడుందో బాగా ఒక నిద్రపోయినా జాగ్రత్త అవస్థ తెలుస్తుంది, కానీ అప్పుడేమీ తెలియదు. మన కల్పితమేవా, ఇదంతా ఏమిటండి, ప్రపంచమంతా మనోకల్పితమైన మాట, యథార్థముగా ఇది లేదు, ఇది మనోకల్పితమే. అందుచేత సుషుప్తి అవస్థ మనకి తమోగుణం ప్రభావంతో బీజరూపంగా ఉంటుంది అన్నమాట. సుషుప్త అవస్థలో ఈ మనస్సు ఎలా ఉంటుంది, తమోగుణమందు లీనమై అది బీజరూపంగా ఉంటుంది. అలాగా అందుచేత తన నిద్రావస్థ ఎందే ప్రపంచము లేదు, ఏమీ తెలియదు, ఏమీ లేదు అనే విషయం అనుభవ రూపమై సర్వజన వ్యవహార సిద్ధమై జాగ్రత్త అవస్థ వచ్చిన తర్వాత తెలుస్తూ ఉన్నది. కాన సమాధి నిద్రావస్థకు భేదం ఏమి అన్నటువంటి ప్రశ్న వస్తే అందులోకి సమాధానం, సమాధికి నిద్రకి భేదం ఏమిటి అంటే సమాధానం, నిద్రావస్థలో మనస్సు మనస్సులు లయమవుచున్నది అది అనమాట. అందుచే అది ఏమి ఎరగట్లేదు. సమాధి ఎందో మనస్సు తేజరూపుడుకు పరమాత్మ ఎందు ఐక్యము తేజరూపమునందుచున్నది. అందుచే ఇది పరమాత్మకు విషయ జ్ఞానము కలదగుచున్నది. ఇచ్చట ఆ నిద్రావస్థ ఎందు మనోలయమనగా తమస్సు బీజరూపముగా ఉండటని అర్థం, అక్కడ బీజరూపంలో ఉండుతుంది. ఇదే విషయం మాండిక్యోపనిషత్తు కూడా ఒక మాట చెబుతుంది, లియ్యతే హి సుషుప్తే తన్ని గృహీతం నలీయతే తదేవ నిర్భయం బ్రహ్మజ్ఞానా లోకం సమంతతః.
మనస్సు సుషుప్తి ఎందు లీనమగుచున్నది. విషే వివేకపూర్వముగా నిగ్రహం అనే మనస్సు ఏమవుతుంది? తమస్సులో లీనముగాక బ్రహ్మరూపముగా ఉంటుంది. అక్కడ అజ్ఞానము, ఇక్కడ జ్ఞానం. ఇదే జ్ఞానప్రకాశ్యమైన వ్యాపకం, ఇది నిర్భయం. ఈ విధంగా వాయునా నియతే మేఘ పునస్తేనైవ నియతే మనస కల్ప్యతే బంధ మోక్షస్తేనైవ కల్ప్యతే. చెప్తున్నారు 174 శ్లోకం ద్వారా, వాయునా నియతే మేఘ, ఏ ప్రకారము మేఘము వాయువుచే వచ్చుచూ పోవుచున్నదో ఆ ప్రకారము మనస్సే బంధమోక్షములు, మనస్సుచే బంధమోక్షం వచ్చి పోవచ్చున్నాయి. అంటే ఇక్కడ ఉదాహరణ ఏమిటి అంటే, మనకి మేఘం అనేది ఎక్కడిదక్కడో దానికి కదిలే స్వభావం లేదు, అది జడం అన్నమాట. అలాగనే అయినా సరే ఎట్లా వాయువు ఇట్టించి గాలి వేస్తే అడిపోద్ది, అట్టించి గాలి వేస్తే ఇటుపోతుంది. మేఘం దట్టంగా ఉన్నప్పుడు చల్లా చెదరా మాయాలంటే దానికి కారణం ఏమిటి? వాయువు. అలాగనే వాయువుచే మేఘము ఏ ప్రకారముగా అటు ఇటు పోతూ ఉన్నదో ఆ ప్రకారముగా మనస్సుచే బంధమోక్షములు వస్తూ పోతూ ఉన్నాయి. మనస్సుచే ఆత్మబంధుడుగును, మనస్సుచే ముక్తుడుగును. పరమార్థత విచారించిన బంధమోక్షములు కూడా మనకు కల్పితములే. ఇది గుర్తుపెట్టుకోండి, బంధము మోక్షం అన్నటువంటిది ఎవరికది? దేహానిక, మనస్సుక, ఆత్మక, ఇది కావాలి. ఆత్మ ఎల్లప్పుడూ ఏకాకారమై ఉంటుంది, దానికి బంధము లేదు, మోక్షము లేదు. ఇక దేహం అంటారండి, దీనికై బంధము లేదు, మోక్షము లేదు. కేవలము అంతఃకరణానికే బంధమోక్షాలు. ఆ అంతఃకరణ వృత్తి భేదాత్తు 4 విధాలైంది, మనోబుద్ధి చిత్త అహంకారాలు. దాన్ని ఇప్పుడు మన మనస్సుని తీసుకొని చెప్పుకుంటున్నాం, సంకల్పికల్పాత్మక అంతఃకరణ వృత్తి మన అన్నాం కదా. అందుచేతనే మనకు శాస్త్రాలు చెప్పాయి, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని. ఆ కారణముగా మనస్సుచే, ఆ మనస్సులో ఎప్పుడైతే ఆత్మవిచారాన్ని గట్టిగా చేసి ఈ శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు అన్నటువంటి విషయం ఎప్పుడైతే ఈయనకి బాగా పట్టిందో అప్పుడేమైపోయింది, ఆ మనస్సు మోక్షానికి కారణమైపోయింది అన్నమాట. అదే మనస్సు నేను కర్తను, నేను భోక్తను, ఈ సంసారమే అన్ని ఎప్పుడు తెలిసిందో బంధానికి కారణమైపోయింది. అందుచేత అటువంటి బంధమోక్షములకు అతీతమైన స్థితి భగవంతుడు మనకు అనుగ్రహించుగాక. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం.